ఏజ్కి వస్తున్నాయని ఇవి కాలుస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, మా గిరిజన ప్రాంతంలో ఎవరైనా కొత్త వారు, చుట్టలు లేకపోతే అతిథులు ఎవరైనా వస్తే మా గిరిజనులు ప్రత్యేకించి కొత్త వంటకాన్ని చేసి పెడతారు. అదేంటంటే రాగి సంగటితోని నాటుకోడి కూర అనమాట. నిజంగా ఈ వంటకం అనేది చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట చూడడానికి కూడా. ఆ వంటకం అనేది ఎలా చేసి పెడతారో ఈ వీడియోలో మీకు చూపిస్తాము. మేమైతే మా ఊరే రాజుపాక, రాజుపాక నుంచి 1 కిలోమీటర్ నడిస్తే కొండకు చేరుకోవచ్చు. కొండ పైకి ఎత్తులో అయితే మేము ఉన్నాం అనమాట. ఇప్పుడు చివరి వరకు చూడండి, వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే ఆ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తమ్ముడు కోడి తీసుకొచ్చారు? కోడి తీసుకొచ్చాము. అయితే మనం ఇప్పుడు నాటు కోడిని కాలుద్దాం ఫస్ట్. ఇప్పటి వరకు అయితే ఈ కోడి గిలగిల కొట్టుకునేది అనమాట. ఇప్పుడైతే పూర్తిగా చనిపోయింది. ఇప్పుడు మనం దేని ఈకలను ఈ రాయి పైన తమ్ముడు ఇవన్నీ కూడా తీస్తాడు. మొత్తం తీగే తమ్ముడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మా ఊర్లో మంచి ఎత్తైన కొండలు ఇవే అనమాట, మా వెనకాల ఉన్న కొండలు. ఇవి చాలా ఎత్తులో ఉంటాయి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇవంతా మనం పీకిన తర్వాత అప్పుడు కాల్చుకోవాలి. మనం మామూలుగా తీసుకెళ్లి కాలుస్తే నాకు వేగం గీదవద్దు అనమాట. అందుకే ఇలాగా ముందుగా ఈ ఈకల్ని పీకి పెద్దవి, అప్పుడు మనము అగ్గిపైన మనం అప్పుడు కాల్చాల్సి ఉంటుంది. మేము తీసుకొచ్చిన కోడి అయితే 2 కిలోలు అనమాట. మరి ఇది కట్ చేసాక ఎంత అవుతుందో చూద్దాం. లోపల మనకు వేస్టేజ్ అంతా పోయాక ఎలా కనిపిస్తుందో ఫ్రెండ్స్, మా వెనకాల చూసారా వ్యూ అయితే గనక ఈ విధంగా ఉంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వెనకాల కిందన చాలా ఊర్లు ఉన్నాయి, చూసారు రోడ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఇదంతా కూడా మనకు వెనకాల చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఇక్కడ మన రాజు పొయ్యి చేస్తున్నాడు. రాజు ఏం చేస్తున్నావు? పొయ్యా? ఓకే. గణేష్ కర్రలకి వెళ్ళాడు అనమాట. ఒక టైం లేదు కాబట్టి మనం చాలా వేగంగా ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, మనకు ఈ అడవిలోనే ఎక్కువగా మనకు ఈత గడ్డి దొరుకుతుంది కాబట్టి ఆ ఈత గడ్డితోనే మేము ఈ యొక్క కోడిని కాలుద్దాం అనుకుంటున్నాము. బయటే చూసారా పైకి కాబట్టి, కొండ పైకి ఉన్నాం కాబట్టి భయంకరంగా గాలి వీస్తుంది. ఏది అగ్గిపెట్టేది? ఇక్కడ ఉంది మనం తీసినటువంటి ఆ కోడి అయితే గనక ఇదిగో ఇక్కడ ఉంది. ఇప్పుడు గణేష్ బరుగున్నాయా? చాలా బరుగున్నాయి. మన వంట కోసం అయితే గణేష్ కర్రలు తీసుకొచ్చాడు. ఇక్కడ రాజు అయితే పొయ్యి పెడుతున్నాడు అనమాట, పొయ్యి చేస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, ఈ అగ్గి కూడా మన వైపు వచ్చేస్తుంది. బాగా గాలి కదా తమ్ముడు, దాన్ని బట్టి ఇటు మన వైపు వచ్చేస్తుంది. అది మనం ఇలా కాల్చుకుంటే కనుక సింపుల్గా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా. ఏంటి రాజు, మీరు అక్కడ అగ్గిపెట్టండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ కోసం కొన్ని ఉల్లిపాయలు మేము తీసుకున్నాము. తర్వాతనేమో మిరపకాయలు, మనకు కారం కోసం వెల్లుల్లిపాయలు, తర్వాతనేమో ఇంటి నుంచి ధనియాలు, తర్వాత ఇవంతా కూడా మసాలా కొన్ని తీసుకొచ్చాము. ఇవంతా కూడా మనము చేతికారంగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ నూరుకుందాం. మన గణేష్ నూరుతాడంట. ఇప్పుడు మన గణేష్ మిరపకాయలు నూరుతున్నాడు అనమాట. ఈ కూరకైతే మంచిగా టేస్ట్ రావాలంటే చికెన్కి మా ఇంట్లో ఇలానే తయారు చేసుకుంటాం చేతికారాన్ని. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్. మన జైభీమ్ రాజు, హాయ్ గణేష్, తర్వాత మన లక్ష్మణ్ తమ్ముడు. ఫ్రెండ్స్, మనం కాల్చుకున్న తర్వాత ఈ విధంగా పసుపుతోని ఈ విధంగా మనం కడుక్కోవాలన్నమాట. పసుపు మేము అక్కడ నూరుకునేటువంటి పసుపు అనమాట. ఇది ఈ పసుపుతోనే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనకు పసుపుతోని క్లీన్ చేశాక అప్పుడు మనం పీసెస్గా కొట్టుకుందాం. అప్పుడు మీకు ఇప్పుడు కొట్టే దగ్గర మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, తోప కోసం అయితే వాటర్ పెడుతున్నాము. అదే మనం రాగి సంగటి దానికోసం అయితే ఇక్కడ వాటర్ పెడుతున్నాం అనమాట. చూసారా ఇక్కడ మేము చేసుకునేటువంటి పొయ్యి అడవిలోని. ఇదైతే మనకు సరిపోద్ది ఇంత వాటరు. రాజు
ఏం చేస్తున్నావు నువ్వు? కోడి కట్ చేస్తున్నా. చికెన్ కొడుతున్నావా? ఇక్కడ మన జైభీం రాజు చికెన్ కట్ చేస్తున్నాడు. రాజు, మీ ఇంట్లో నువ్వే కట్ చేస్తావా? నా నేనే కట్ చేస్తా. మీ నాన్న వాళ్ళు? మా నాన్న అప్పుడప్పుడు కట్ చేస్తాడు, నేను కట్ చేస్తాను. సరే, కొద్దిగా పెద్ద పెద్ద మొక్కలు కొట్టు ఈరోజు. అలాగలాగే. చూసారా మన నాటుకోడి ఎలా కోస్తున్నాడు రాజు? మనకు ఇది 2 కిలోలు ఈ చికెన్ అయితే గనక ఈ కోడి, మరి కట్ చేసాక ఒక 1/2 కేజీ పోద్దేమో, కేజీన్నర ఎంత అవుతుందేమో కదా రాజు? ఇద్దాం ఎంత వస్తుందో నెల ఒకేసారి. దీన్ని లెగ్పేసి చూసారా ఎలా ఉందో, భలేగా ఉంటుంది. రాజు నువ్వు ఒకటి నేను ఒకటి తీసుకుందామా? అప్పుడు గణేష్ లక్ష్మణ్ చాలా అప్పుడు యుద్ధం అవుతుంది. వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళిద్దరికి. ఏమైతే నాటుకోడిని ఈ విధంగా కట్ చేస్తాం, మీరు ఎలా కట్ చేస్తారో మరి చెప్పండి, కింద కామెంట్ చేయండి. మన వాళ్ళు కూడా అలానే కట్ చేస్తారా? మరి చూద్దాం మరి ఎలా కట్ చేస్తారో. లాగు, అది ఇలా లాగుతే కనుక ఒకేసారి మొత్తం వచ్చేస్తుంది అనమాట. అదంతా చూసారా? చూపించు ఒకసారి. మనం కోడి కట్ చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా తీయాలి. ఇది మనకు గొంతు కింద భాగంలో ఉంటుంది అనమాట, వేస్టేజ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. రాజు అయితే మనకు కోడి కోసే దగ్గర ఎక్స్పర్ట్ అనమాట, అన్నిటి దగ్గర ఎక్స్పర్ట్ రాజు. ఓకే, చూసారు అది లోపల ఎట్లా ఉంటుందంటే, చూసారా ఈ కోడి తినిందంతా కూడా వేస్టేజ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది అందుకే దీన్ని మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. అది మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట లాగితే. చూసారా కోడి లివర్ ఇవంతా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీద్దాం. అది ఎలా తీయాలి? చెత్త తీస్తామా? తీయలేం గనుక నోడుతో కలిసి తీయాలి. వైట్ ఉంది కదా, అక్కడికి రాలే. అదే మావులు అయితే కనుక ఇలా నోటితోనే తీస్తారు దీన్ని. అవును. దీన్ని ఏమంటారు రాజు? చూసారా అది ఒక్కొక్క దెబ్బ అంతే. ఎప్పుడు వంట ఇది, ఎప్పుడు తినేది, ఆకలి తలమండిస్తుంది. ఇక్కడ ఆకలిస్తుందా? మా నాకు కూడా బాగా ఆకలిస్తుంది. బట్ లే, పటపట కాట్లేదు, కట్టరాని మడిన పరిస్థితి. గుడ్లకు ఇంత కాటుతాం. వచ్చాయి, వెరీ గుడ్. అది తెగిపోయితానికి కిటికీలకు బుట్టకాయకి ఇటుకీలకా ఒకసాంట్లు అక్కున్నారు. ఇప్పుడైతే మనం తోప చేసుకుందాం. మనకు వాటర్ అంతా కూడా చాలా బాయిల్ అయిపోయింది, చూసారా బయటికి పొగలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం కలుపుకుందాం రాగి సంగటి. ఇదిగో రాగి పిండి అయితే కనుక మేము ఇంత తీసుకొచ్చాం అనమాట, 1 కిలో తీసుకొచ్చాం రాగి పిండి. అయితే అయ్యా మీకు పోయాలా? పోయి గణేష్. మన రాజు అయితే కలుపుతున్నాడు, చాలా జాగ్రత్త కలుపుకోవాలి. మనకు క్వాంటిటీని బట్టి లేకుంటే గంబల్లా తయారైపోద్ది. ఫ్రెండ్స్ చూసారా, ఇంకా మా ఇంట్లో మా పేరెంట్స్ అయితే ఈ విధంగా చేస్తారనమాట. ఇలా 2 కాళ్ళతో ఇలా మనం పెట్టి గట్టిగా తిప్పాలి, ఎందుకంటే గట్టిగా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి గట్టిగా తిప్పాల్సి ఉంటుంది. ఇలాగా ఒకరైతే చాలా కష్టము, ఒక ఇద్దరు ఒకరు పట్టుకుని ఉండాలన్నమాట. ఉంది రాగి సంగటి రావట్లేదు. చూసారు ఎంత గట్టిగా ఉందో, పట్టిస్తుంది. రాలేదు బయటికి. కలుపు కలుపు, ఇంకా బాగా కలుపు. ఇంకా ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చికెన్ పెట్టుకుందాం. చికెన్ పెట్టుకొని మనం కలుపుకుందాం. మీకు ఎలా కలుపుతామో మేము చూడండి. నిజంగా మా నాటు పద్ధతి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదంతా ముందు ఇక్కడ పెట్టుకుందాం చికెన్. మన ఇప్పుడు మా నాటు పద్ధతిలో మేము ఎలా చికెన్ తయారు చేసుకుంటామో మీకు చూపిస్తాను. మా ఏజెన్సీ ప్లేసెస్లో అంటే మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా నాటు పద్ధతిలోనే ఒకేసారి అయిపోద్ది అనమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అనమాట, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదైతే కారం అనమాట, మనం తయారు చేసుకున్నాం కదా చేతి కారం, అది ఇదంతా పెట్టుకుందాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారా ఇది అల్లం వెల్లుల్లి. ఇది ఉల్లిపాయల పేస్ట్ అనమాట, ఉల్లిపాయల పేస్ట్ ఈ విధంగా చేసుకున్నాం. ఇది మొత్తం వేసేద్దాం. మా ఇంట్లో అయితే కనుక ఇలానే తయారు చేస్తారనమాట, ఎవరైనా చుట్టాలు వస్తే, ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనుక ఈ విధంగా ఇదే ప్రాసెస్ ఉంటుంది.
మనము ఇందాక నూరుకున్న కారము గానీ ఇవన్నీ తయారు చేసుకున్నప్పుడు అక్కడే మనము దినుసులు మసాలా దినుసులు అంతా కలిపి నూరేసాం అనమాట. అందుకే స్పెషల్గా మనము మసాలా ఏంటి వేయాల్సిన అవసరం లేదు. ఇది ఉప్పు సాల్ట్ అనమాట. ఇది చూసారా, ఇది వంట నూనె అనమాట. మనకు వంట నూనె దీనికి చికెన్కి సరిపోయేటట్టు పోసుకుంటున్నాను. టమాటాలు టమాటాలు ఈ విధంగా పిండుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. పసుపు అంతా కూడా మనకు కారంలోనే ఇందాక నూరుకున్నాం, సో అడిషనల్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలపాలన్నమాట మంచిగా. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది, మంచిగా ఆకలనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదే చింతపండు అనమాట. చూసారా కిందనైతే చిన్న కన్నం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పొయ్యి పైన పెట్టుకుందాం. ఓకే చూసారా, ఇక్కడ పెట్టుకుందాం. ఏటికాయ బ్రష్ ఇస్తున్నారు, గుండెకాయలు ముక్కలు దెబ్బలు. కోడి లివర్ ఉంటుంది కదా, అది కాల్చుకున్నాము. ఇప్పుడు తింటున్నాము అదే రాగి చక్కు. చూసారా తమ్ముడు కోసాడు చాలా బాగుంది. ఫ్రెండ్స్ వంట అయితే కనుక ఇంకా అవుతుంది, చికెన్ అయితే మిగతా అయిపోయి చికెన్ అయితే ఇంకా అవ్వలేదు, దానికోసం వెయిటింగ్ అనమాట. చూద్దాం టైం వచ్చి ఎంత అవుతుంది అంటే 5 గంటలు అవుతుంది. ఇంకెప్పుడు అడుగుతుందో. చూసారా మా పొయ్యి ఎలా ఉందో, రాయిలతో చేసింది పొయ్యి, రాళ్ళతో చేసినటువంటి పొయ్యి అనమాట. ఫ్రెండ్స్ చూసారా కూర ఎలా ఉందో, సలసల సల కనిపిస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం రాగి సంగటితో తోపతో, ఎట్లా ఉంటుందో చెప్తాను మీకు. చూడ్డానికి మాత్రం సూపర్గా ఉంది, చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఉండలేక తింటున్నాను, ఉండలేక నేను కొద్దిగా తినేస్తున్నాను. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఎవరైనా ఇలా తిని ఉంటే కనుక కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదైతే చికెన్ అనమాట. చికెన్ పోస్తున్నారు మన రాజు అండ్ లక్ష్మణ్ తమ్ముడు. చూస్తుంటే నోరుపోతుంది, సూపర్. వర్షం పడుతుంది ఏటో, బయట అయితే కనుక చినుకులు పడుతున్నాయి మాకు. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది, గలగల గలగల గలగలనా గలగలగలనా. సూపర్ గా ఉంది నిజంగా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా సో ఇది ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో మా పేరెంట్స్ అయితే కనుక వచ్చినటువంటి బంధువుల్ని ఈ విధంగా ఇలాంటి ఫుడ్ తయారు చేసి పెడతారనమాట. నిజంగా చాలా బాగుంటుంది. మా తల్లిదండ్రులు తయారు చేసిన ఫుడ్కి మేము తయారు చేసిన ఫుడ్కి అయితే కొంత డిఫరెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎంత కొన్ని ఎక్స్పర్ట్స్ వాళ్ళు. కానీ నిజంగా ఇలా తయారు చేస్తారు ఈ ఫుడ్ మాత్రం, ఈ విధంగా తయారు చేస్తారు అన్నమాట మా వాళ్ళు. మాటలు లేవు ఇంకా, అంత బాగుంది. లేదే చెప్పు, నాకు తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.